Good morning, Devan Priya Kumar. Good morning, Devan Priya Kumar. Special good morning to you. Yodhiyana, Devudini to matlar to question chaptunado, Yohan Suwartha modati adhyayamu, ee vidhanga undi modati adhyayamlo, jagrataga chudandi, 18th vachanamlo, chudandi ee vidhanga undi, evadunu eppudainno Devuni chudaledu, Tandri Ramununna Adwitiya Kumarude, ayananu bayaluparichanu, evaru kuda Devuni eppudu chudaledata, ante దేవుని గురించి ఎవరికి కంప్లీట్గా తెలియదని ఈ వచనం తలక అర్థం. దేవుని గురించి ఎవరికి కంప్లీట్గా తెలియదు. దేవుని గురించి ఒక వ్యక్తి మనకు వివరించి చెప్పినప్పుడు మనకు అర్థం కాకపోవచ్చేమో కానీ బైబిల్ చెప్తుంది అద్వితీయ కుమారుడని యేసు ప్రభు ఎప్పుడైతే నోరు విప్పి దేవుని గురించి చెప్తాడో అవి సత్యమైన మాటలు. అవి 100% దేవుడు ఆ విధంగా ఉన్నాడని అర్థం. మనం పాత్ర ముందులో ప్రవక్తలు చెప్పిన మాటలు ఇవన్నీ విన్నప్పుడు దేవుడు చాలా కఠినుడిగా కోపం కలిగిన వ్యక్తిగా కోపం మన వైపే చూపిస్తాడని క్రోధంతో నిండిపోయినాడని ఏసైను చంపేస్తాడని ఈ మాటలన్నీ మనం వింటాం. అయితే అవన్నీ కూడా పూర్తిగా దేవుని గురించి వివరించడం కాదు కానీ దేవుని సగం మాత్రమే వివరించి చెప్పడం. దేవుడు న్యాయాధిపతిగా దేవుని పరిచయం చేయడం కానీ ఏసు వచ్చి తండ్రిగా పరిచయం చేసి ఆ తండ్రి న్యాయాధిపతిగా మన గురించి ఏం చేయబోతున్నాడు, జడ్జిగా ఏం చేయబోతున్నాడో, మన శిక్ష ఎలా యేసు ప్రభు పైన వేస్తున్నాడు ఇవన్నీ కూడా యేసు ముందుగానే చెప్పడం ప్రారంభించాడు. బైబుల్ చెప్తుంది దేవుడు నీ పట్ల ఎలాంటి చూపు కలిగి ఉన్నాడు అంటే కనికరం కలిగిన చూపు కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగిన చూపు కలిగి ఉన్నాడు. ఆదామును అవను చేసినప్పుడు సగమ ఆదాము అవని చాలా ప్రేమతో దేవుడు చేశాడు. చివరికి వారిద్దరూ వారు చేయకుండా పని చేసినప్పుడు పాపం చేసినప్పుడు మానవ జాతి అక్కడతో అంతరించిపోతుందేమో అనుకున్నప్పుడు లేదు, నీ వరకు కూడా మానవ జాతి ఎక్స్టెండ్ అయ్యింది, నీ తర్వాత బిడ్డల కూడా ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నావు. చూడు, దేవుడు తన కృపను తన కనికరాన్ని మన పని ఎలా చూపిస్తున్నాడు. దేవుణ్ణి ఇష్టాసారంగా మనం అనుకున్నప్పుడు, ఆయన కోపం కలిగిన వ్యక్తి అని, ఆయన ప్రేమ చూపించిన మనం అనుకున్నప్పుడు యేసు కుప్పాను చెప్పడం ప్రారంభించాడు. ఏమనంటే కాపురకు 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒక గొర్రె తప్పిపోయి వెళ్ళిపోయింది అన్నప్పుడు ఆ గొర్రె తనకు తానుగా ఆహారాన్ని వెతుక్కొని వెళ్ళిపోయింది. ఆ గొర్రె ఏం చెప్పి వెళ్ళిపోయింది మిగతా గొర్రెల కంటే, కాపురు పెట్టిన ఆహారం నాకు బోరింగ్ అనిపించింది, మీరు అదే ఆహారం తినండి, నేనైతే వేరుగా వెతుక్కొని వెళ్ళిపోతాను. ఇది వెతుక్కొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన గొర్రె ఎలా వెళ్ళిపోయింది, ఎప్పుడు వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయిందో కాపరి కంటే దేవునికి బాగా తెలుసు. కానీ బైబుల్ చెప్తుంది ఈ కాపరి వెతుక్కొని ఇష్టాసారంగా వెళ్ళిపోయిన ఈ గొర్రెను వెతుక్కొని వెళ్ళి దొరికినందుకు ఒక పండగను వేడుకను చెప్పడం ప్రారంభించాడు. నీకు అర్థం కావాలి దేవుడు ఎలా ఉన్నాడో. నీపైన కోపంగా లేడని బైబుల్ చెప్తుంది. కోపంగా ఉండేవాడైతే తనకు తానుగా చంపేసుకుంటాడమ్మా. అమ్మా, కోపంగా ఉంటే చచ్చిపోవడానికి ఎలా వస్తాడు చెప్పండి. కోపంగా ఉంటే నీ పాపం ఎలా మారిపోతాడు చెప్పండి. కోపంగా ఉంటే ఈ లోకంలో పాప బాధను నరకపు బాధను ఎలా మోస్తాడు చెప్పండి. అయ్యో, కోపంగా లేడా. యేసు తన ముఖము తను ఎలా ఉన్నాడో ఆ దృశ్యము నీ కళ్ళకు కనిపించునుగాక. వా, నేను ఆయన చూస్తున్నప్పుడు మాత్రం ఆయన చాలా అందంగా చాలా ప్రేమగా నా వైపు చూస్తున్నట్లుగా ఎప్పుడూ నాకు అనిపిస్తుంది. నేను పాపిని, చెడు వ్యక్తిని, ఎందుకంటే కారణం ఆదం వల్ల పాపం లోపల చొరబడి పాపం ప్రతి వ్యక్తిని పాపాల వైపు నడిపించింది, కనుక ప్రతి వ్యక్తులు పాపులమే. ఇవి బైబిల్ చెప్తుంది చనిపోవాలి మనం, నరకానికి వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ మనస్థానంలో సగవా మనస్థానంలో మన యేసు మరణించడానికి వచ్చాడు, నరకపు బాధ అనుభవించాడు, మన పాపం ఆయనే పోయి పూర్తిగా పాపాన్ని శిక్ష పొంది ఇప్పుడు చెప్తున్నాడు పాపానికి జీవితం సమాప్తం అయిపోయింది, ధైర్యంగా నువ్వు నా దగ్గరకు రావచ్చు. నీకు అర్థమవుతుందా యూది అన్న దేవునికి ఏం చెప్తున్నాడు? తండ్రి తప్పిపోయిన గొర్రెని వెతకడానికి ఎవరిని పంపించాడో తెలుసా? యేసుని పంపించాడు. యేసుని పంపిస్తున్నప్పుడు ఎందుకు యేసు పంపిస్తున్నాడో, కొట్టడానికి పంపిస్తున్నాడేమో, చంపడానికి పంపిస్తున్నాడేమో, చంపేస్తాడేమో అని అనుకున్న మనలకు జీవితం ఇవ్వడానికి తాను చనిపోవడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్ ఉంటుంది తనకు తానుగా మన పాపాల గురించి అప్పగించుకున్నాడని. ఇంతకన్నా ఇంకేం చెప్పమంటావు యేసు గురించి, ఎలా నేను వివరించమంటావు యేసు గురించి? ఇదిగో, నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, నీవు ఆయన పట్ల చెడు ఆలోచన కలిగి ఉండద్దు, భయపు ఆలోచన కలిగి ఉండద్దు. నీవు ఈరోజు తప్పు చేసావును, చెడుగా వెళ్ళిపోయావును, నిన్నటి దినాన్ని తప్పు చేసావును, కానీ యేసు నిన్ను క్షమించి వెనక్కి పిలుస్తున్నాడు. ఆయనతో సవాసం, ఆయనతో స్నేహము ఈ లోకంలో ఎవరితో కూడా ఉండదు.
ఈ రోజున ఒక ఆయన నేను కలిసి ఈ విధంగా చెప్తున్నాను. ఒక ఆయన ఒక ఆమెను ప్రేమించడం ప్రారంభించాడు. ఆ ప్రేమిస్తున్న ఆమె దేనికి ప్రేమిస్తుందో తెలియకుండా ప్రేమించడం ప్రారంభించాడు. ఆ ప్రేమిస్తున్న ఆమె దేనికి ప్రేమించిందంటే డబ్బుకు ప్రేమించింది. ఒకరోజు ఆమె ఏదో కొనమన్నప్పుడు ఆ కొనే డబ్బు ఆయన దగ్గర లేనప్పుడు ఆయన చెప్పాడు ఈ మాట, అమ్మ డబ్బు లేదమ్మ ఈరోజు నా దగ్గర అని చెప్పగానే ఆమె మరుసటి రోజు నుంచి ఈయన కాల్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయకుండా ఆపేసింది. ఆమె రెస్పాండ్ అవ్వకుండా ఉండిపోయింది. అర్థమైపోయింది ఈమె ఇంకా వెనక్కి రాదని. ఆ తర్వాత ఇంకొక ఆమెను ఆయన ప్రేమించాడట. ఈ ప్రేమించినప్పుడు ఈమె ఏం చేసిందట, ఈమె బట్టలకు షాపింగ్స్కి చాలా ఇష్టపడింది. అందుకు ప్రతిసారి షాపింగ్ తీసుకెళ్ళేది. ఒకరోజు ఈయనట నాకు డబ్బులు లేవమ్మా షాపింగ్ అంటే ఆ తర్వాత ఈమె ఫోన్ లిఫ్ట్ చేయడం రెస్పాండ్ అవ్వడం ఆపేసింది. అయితే ఇప్పుడు మూడో ఆమె ప్రేమించడం ప్రారంభించింది. ఈ మూడో ఆమె ప్రేమిస్తున్నప్పుడు ఈయన ఆల్రెడీ 2 సార్లు దెబ్బతిన్నవాడు, ఇప్పుడు ఇలా కాదు నా దగ్గర మొదటే డబ్బు లేవని చెప్పేస్తాను చెప్పి మొదటే చెప్పేసేట నా దగ్గర డబ్బులు లేవు అని అన్నప్పుడు ఈమన్నదంట, డబ్బులు లేవా నన్ను ఏమని ఇమ్మంటావా ఇవ్వనా అని చెప్పి ఇవ్వడం ప్రారంభించిందట. ఇదంటే వింతగుందని చెప్పి ఇంకొంచెం ముందుకెళ్ళి టెస్ట్ చేసేట, నేను ఎలాగట కొనుక్కోవాలనుకుంటున్నాను నాకు డబ్బు లేవనగానే ఆమె కొండాన్ని కూడా తీసుకెళ్ళిందంట, ఇంకా డబ్బులు కూడా ఇవ్వడం ప్రారంభించింది. అలా గమనించినట్టు చెప్పాట ఆమెతో, ఇగో నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిజంగా వారు పెళ్లి చేసుకొని సంతోషమైన జీవితం జీవించడం ప్రారంభించారట. చూడండి మన సెలక్షన్ అంతా కూడా ఈ లోకంలో ఇలా దేనికి ఆశపడేదానికి మన సెలక్షన్ అయిపోతుందేమో. ఎవరో స్నేహితులు సగం సగం మన జీవితంలో ఉండేవారితో మన జీవితం రన్ చేస్తుందేమో. ఆఖరి వరకు ఉండేవాడు మాత్రం ఏసయ్యా, ఆఖరి అంతవరకు ఉండేవాడు ఏసయ్యా. ఆయన పైన మన ఆశలు పెంచుకోవాలా? వీరు పైన ఆశలు పెంచుకున్నప్పుడు ఆశలు అడియాశలైపోయి మన బ్రతుకంతా నిరాశతో నిండిపోయి దుఃఖంలోకి మనం వెళ్ళిపోతాం. ఉదయానికి దేవుడు చెప్తున్నాడు, నీవు నెగిటివ్ థాట్స్ నా పైన కలిగి ఉండదు, నాతో జర్నీకి రా. ఈ జర్నీ ఎంత అందంగా ఉండబోతుందో నువ్వు చూడబోతున్నావు. యూజువల్గా మనం హిల్ స్టేషన్స్కి హిల్ కంట్రీస్కి మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం చూసినప్పుడు ఆ జర్నీ మనకు చాలా నచ్చుతుంది. ఈ భూమి మీద ఒక బెస్ట్ జర్నీ ప్లేసెస్ నువ్వు చెప్పు, బాగుంది అన్న స్థలం చెప్పు, బాగుంది అన్న మనుషులు చెప్పు, అంతకన్నా ఏసుతో ఇంకా బాగుంటుంది. తనతో ప్రయాణం చేయి. నీవు ఈ లోకంలో ఎంతమందితో ఉన్నా నువ్వు ఒంటరిగా ఆయనతో ఉండడానికి ఇష్టపడతావు. ఆ స్నేహము ఎంత ఎక్కువగా నచ్చిందో బైబిల్ ఒక వ్యక్తికి, ఆయనతో నడిచాడట 365 సంవత్సరాలు ఆయన కొనిపోయాడు దేవుడు అని చెప్తుంది బైబిల్. దేవుడు నిన్ను అపారంగా ప్రేమిస్తున్నాడు. ఇది నేను సిగ్గుపట్టలే చెప్పడానికి, భయపట్టలే చెప్పడానికి, నేను మా మాట పడట్లేదు, ఇన్ని మారలే నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. దేవుడు నీపైన అపారమైన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమకు లోబడతావా? యవది అన్న నీ గురించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రజల మనసును ముట్టండి. దిగులుతో భయంతో ఇబ్బందితో నా జీవితం ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్న వారు నీ ప్రేమ లోతుల్లోకి అడుగు పెట్టునుగాక. ఆ ప్రేమ లోతుల్లో వారి జీవితం ముందు కొనసాగునుగాక. నీ పట్ల నెగిటివ్ థాట్స్ లేకుండా నీ వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నావన్న ధైర్యంతో వారు నడిపించమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. యువదేన నీకు అర్థమైంది కదా యేసయ్య నీ పట్ల ఎలా ఉన్నాడో, తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడు నీ పట్ల? ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను గమనించి తప్పే నువ్వు వెనకొచ్చే గొప్ప జీవితం కలిగి ముందుకు వెళ్తావు. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.